ఆ డోర్ తెరిస్తే నీళ్ళు వచ్చేస్తాయి. ఈ బొమ్మ తాడుకో. మీరేంటండి అలా చూస్తున్నారు? ఆయన ఎవరు గుర్తుపట్టేవా? ఎవరండి ఆయన? డాక్టర్ మార్కండే శర్మ గారిని, పెద్ద ఆస్ట్రాలజర్. అంటే జ్యోతిష్యుడే. ఓ, జాతకాలు చెప్పేవాడా? శర్మగారంటే ఏమనుకున్నావే, ఆయనతో జాతకాలు చెప్పించుకోవాలని పెద్ద పెద్ద వాళ్ళంతా క్యూలో నిలబడతారు. అయితే మనం కూడా చెప్పించుకుందామండి. వద్దే, ఏమని అనుకుంటారేమో. అబ్బాబా, మీకన్నీ మొహమాటాలే. అడిగితే తప్పే ఉంది. మీకు ఇప్పుడు ప్రమోషన్ వస్తుందో రాదో, బాబు పుట్టే యోగం ఉందో లేదో కనుక్కుందామండి. బాగుండదేమోనే. మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? వద్దులే, నేనే అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఐఎమ్ శ్రీనివాస్. హైదరాబాద్ ఎస్బీహెచ్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాను. ఐ సీ. ఈమె నా భార్య కళ్యాణి. నమస్కారం. నమస్కారం. అది మా పాప హారిక. హలో సార్. మీలాంటి పెద్దవాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం నిజంగా మా అదృష్టం. అవును సార్. యాస్ట్రాలజీ క్రానికల్స్లో మీరు రాసే సెన్సేషనల్ ఆర్టికల్ చదువుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్కేనా? అవును సార్. మీరేమి అనుకోకపోతే కొంచెం మా జాతకం చెప్తారా? ఇప్పుడా? అవునండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ జాతకం చూడకూడదండి. అయ్యో, అంత మాట అనకండి. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు కలుగుతుందో లేదో. మీ పూర్తి పేరు? శంకర్ శ్రీనివాస్ అండి. డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 26, 1971 అండి. నక్షత్రం? మూలా నక్షత్రం. ఎక్కడ పుట్టారు? వైజాగ్ లో 12:03 అండి. కళ్యాణి. డేట్ ఆఫ్ బర్త్? ఆగస్ట్ 7, 76 సార్. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. నిజీలేదండి. హారిక. ఇప్పుడు పుట్టింది? 99 May 9 ఉదయం 11 గంటలకు పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. నేను చెప్పేది జాతకం వినండి సార్. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి కదలటం వీలేదు. దయచేసి ఆపేయండి సార్. మరి కాసేపట్లో ఈ ట్రైన్ ప్రమాదానికి గురికాబోతుంది. మీకు ఎలా తెలుసు? ట్రైన్ ఎవరైనా ప్రమాదం తలపెట్టినట్టు మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నో. ఐ మీన్ అస్ట్రాలజర్, ఐ మీన్ జ్యోతిష్యుణ్ణి. ఈ ట్రైన్లో అంధ్రాయుషు చెల్లిపోయినట్టు తెలుస్తుంది. జ్యోతిష్యులా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా సార్? ఆ ట్రైన్ అందరూ చేతులు చూశాను సార్. డెడ్ లైన్, డెత్ లైన్ స్పష్టంగా కనబడుతుంది. ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయి తీరుతుంది సార్. సార్ నా మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ ఆ ట్రైన్ ఆపేయండి సార్. ఏంటి సార్, జాతకాలు చూసి చెప్తే ట్రైన్ ఆపేస్తారా? అసలు మీరు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? సెన్స్ కాదు, సైన్స్. ESP, ఎక్స్ట్రా సెన్సరీ పవర్. జ్యోతిష శాస్త్రంలోనే చాలా అరుదుగా ఒక జ్యోతిష్యుడి ముందు జరగబోతున్నాం. దురదృష్ట ఘట్టం, మాస్ డెత్, సామూహిక మరణ యోగం. భలే వారు సార్, మమ్మల్ని ఉద్యోగాలు చేసుకునే ఎవరో ఏంటి? ఇలా జాతకాలు జోసేలని ట్రైన్ ఆపానంటే నా ఉద్యోగం ఓడిపోయి ఇంట్లో కూర్చోబెడతారు. వెళ్ళండి సార్. అది కాదు సార్, కనీసం ఒక అరగండి ఆపండి సార్. సార్, లైన్ క్లియర్ అయిన సిగ్నల్ ఇచ్చేయమంటారా? వద్దు సార్. ఇచ్చాయి. ఓకే సార్.
నా మాట వినండి సార్ ప్లీజ్ ట్రైన్ ఆపేయండి సార్ అయ్యా పొందులు గారు ట్రైన్ బయలుదేరుతుంది వెళ్ళండి ఈ ట్రైన్ వెళ్ళిపోయిందంటే రేపు ఉదయం వరకు ఇంకో ట్రైన్ లేదు వెళ్ళండి ప్లీజ్ అది కాదు సార్ జాతకాలంటే జోసియాలే సదాశివపేట్ సార్ నేను ఏసో మైదర్ మాట్లాడుతున్నాను సార్ ట్రైన్ నెంబర్ 7070 బ్రహ్మాద్రి ఎక్స్ప్రెస్ కి యాక్సిడెంట్ అయింది సార్ తుఫాన్ తప్పి చిట్పట్ బ్రిడ్జ్ మీద ట్రైన్ కింద పడిపోయింది సార్ భోగిల నీళ్ళలో పడిపోయినాయి ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు ఇక్కడంతా గందరగోళంగా ఉంది సార్ మీరు అర్జెంట్ హెడ్ క్వార్టర్స్ మెసేజ్ ఇవ్వండి ఎంఆర్టీ అంటే త్వరగా పంపండి వేరే ట్రైన్ క్లియరెన్స్ ఇవ్వ సార్ ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శర్మ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఎవ్రీబడి. నేనెప్పుడు డబ్బు కోసం శాస్త్రాన్ని వాడుకోలేదు. పలానా వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, పలానా పార్టీ గెలుస్తుంది, పలానా టీం నెగ్గుతుంది అని చెప్పి పబ్లిసిటీ సంపాదించడం కోసం ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చీప్ జిమిక్స్. నా తాపత్రయమంతా నాకు తెలిసిన ఈ విద్యని నలుగురికి పంచిపెట్టడమే. అందుకే నా జీవితంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు భావితరాల వారికి ఉపయోగపడేలాగా అస్ట్రాలజీ మీద ఒక పుస్తకం రాస్తున్నాను. దాని పేరే మహాసంకల్పం. మీ అందరికీ తెలుసు ఆ రోజు ట్రైన్లో జరిగిన సంఘటన, మాస్ డెత్, సామూహిక మరణ యోగం. ఆ క్షణంలో ఏం జరగబోతుందో నాకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ నేనేం చేశాను? ఆ కంగారులో రైలు ఆపండి రైలు ఆపండి అని స్టేషన్ మాస్టర్ వెనకాల పడి టైం వేస్ట్ చేసుకున్నానే కానీ రైలు దిగండి అని ఆ ప్రయాణికులను హెచ్చరించలేకపోయాను. అసలు నాకు ఆ ఆలోచనే రాలేదు. దట్ ఈస్ పారడీ.
దట్ ఈస్ ఫేత్. కర్మణ్యే వాధికారస్తే మాపులేషు కదాచన. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు కర్మసిద్ధాంతం చాలా గొప్పది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ముడివేస్తుందో. రే సందీప్, మనం వైజాగ్ గీతాంస్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఎగ్జామ్స్ బాగా రాసాం, గీతా ఏమో అమెరికా వెళ్తా అంటుంది, వీడేమో ఇక్కడే జాబ్ చూసుకుంటా అంటున్నాడు, గాంధీ గారేమో ఓన్ బిజినెస్ అంటున్నాడు, మరి నీ పరిస్థితి ఏంట్రా? నేను ఓ 6 నెలలు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నానరా. రిలాక్స్ అవుతావా? యా. ఎందుకు? చిన్నప్పటి నుంచి చదివి చదివి చాలా బోర్ కొట్టేసిందిరా, లైఫ్ లో చాలా మిస్ అయ్యారా, 16 సంవత్సరాలు సరి చాలా అన్యాయం అయిపోయినరా మామ, అందుకే ఓ 6 నెలల పాటు ఏ పని పాట లేకుండా హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఐడియా బాగానే ఉంది మామ, కానీ నువ్వు ఎలా రిలాక్స్ అవుతావు? 7 o'clock చేసి పడుకుందాం, సాయంత్రాన లంచే చేసి డిస్కోలోన జాగింగ్ చేసి గుడికెళ్దాం. 3 రూపాయలు చూడండి సార్, ఈ రోజుల్లో కూడా కట్టుబొట్టు సాక్షాత్తు మహాలక్ష్మి నడిచిస్తున్నట్టుంది. అన్నయ్య, ఓ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ఇవ్వండి. మీరు విన్నది కరెక్టే, ఇవ్వండి. ఇది తీసుకోండి. ఏమనుకోకపోతే కొంచెం సిగరెట్ వెలిగిస్తారా? నేనా? వెలిగించండి సార్, మిమ్మల్ని. నేను వెలిగించడం ఏంటి? అగ్గిపెట్టి తీసుకున్నారు కదా సార్,
అయితే ఇలిగించండి. ఏ నీకేమైనా మెంట్లా? చూస్తే చక్కగా సంప్రదాయమైన అమ్మాయిలా ఉన్నావు, సిగ్గులేదు. అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇది దేవుడు మొక్కండి. నేను 100 మంది చేత సిగరెట్ వెలిగించుకోవాలని మొక్కుకున్నాను. ఇప్పటికి 99 మంది అయ్యారు. ఇదే లాస్ట్ సిగరెట్, ప్లీజ్ కాదనకండి సార్. మొక్క గిక్క ఎలవమ్మా, ప్లీజ్ సార్. చెప్తే అర్థం కదా. ఏయ్, వెలిగిస్తావా వెలిగించవా? ఏయ్, మర్యాద వెళ్ళి పని చూసుకో. హలో, అగ్గిపెట్టి తీసుకున్నావుగా, వెలిగించు. అగ్గిపెట్టేగా తీసుకో. ఏయ్, ఏంటయ్యా ఆడకూతురు అంతగా ఆడుతుంటే గింజుకుంటావేటయ్యా, వెలిగించా. అంత దురదగా ఉంటే నువ్వు వెలిగించవయ్యా? వెలిగించండి సార్. మీరు వెలిగించండి సార్. అరే వెలిగించండి సార్, అమ్మాయి అడుగుతుంది కదా. అరే మీరు వెలిగించండి సార్. వెలిగించండి. వెలిగించవయ్యా? ఏం బ్రో నకరాలు చేస్తున్నావు, సంజయ్తలే వెలిగించు. రాగి అంటా ఏంటి, ఒంటి మీద చేస్తున్నావు? సారీ సార్, ఇది తుస్గప్ చెప్పని టీవీ ప్రోగ్రామ్, అటు చూడండి కెమెరా. ప్రోగ్రామే ఇంత గోల గోలగా ఉంది, ఇది గప్చి ప్రోగ్రామా? ఎవడా దీని డైరెక్టర్? అదిగోండి సార్, ఆయనే. హాయ్, ఐ ఆమ్ రామ్ నేపాల్ వర్మ, క్రియేటివ్ డైరెక్టర్. నువ్వా? ఈ పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మకి దగ్గర ఉంటుందని నేనే పెట్టుకున్నాను. చా యా, నా టాలెంట్ చూపిద్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. ఎలా ఉంది నా క్రియేటివిటీ? బాగుంది, కానీ నేటివిటీ మిస్ అయింది. అసిస్టెంట్ అసిస్టెంట్ ఎగస్టాలు ఓకే, కెమెరాకు ఉంది, లెన్స్ ఎంత? అది తెలియదు, వచ్చేస్తారు బ్యాగులు వేసుకొని. ఏంటా చూస్తారు వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తుండు, నా కోసం ఫోన్ వస్తుంటాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వాడు ఓల్డ్ సిటీ లో ఉంటారు, హిందీ హీరోలు. మరి అడ్రస్ ఏముందిరా? మధురా నగర్ వెళ్ళి కృష్ణ అనుకులతో నుంచొని రామ్ నేపాల్ వర్మ అంటే ఎవరో చెప్పేస్తారు. ఓకే, అర్థమైంది కదా? వెళ్ళిపో, నేను ఈవినింగ్ వస్తా. క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోకు. ఓకే, ఫాలో మీ. నీ పేరేంటమ్మా? బుజ్జి. నేపాల్ అంకుల్ ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. థ్యాంక్ యూ. ఏం కావాలండి? చెంబుతో కొట్టుకుంటారేంటండి? ఏం అర్థం కావట్లేదండి. ఏంటి దీంతో మిమ్మల్ని కొట్టాలా? సరే, ఏంటది ఇలాగ ఏంటన్నా ఇది? దారిపోయేవాడు అందరిని పిలిచి చంపేయమంటావు? నీకు ఏం లోటు వచ్చింది ఇప్పుడు? ఎవరు నువ్వు? పైనుండి నా ఫ్రెండ్ రామ్ నేపాల్ వర్మ కోసం వచ్చానండి. క్రియేటర్ అని చెప్పుంటాడే. అరే మీకెలా తెలుసు సార్? ఆయన వదిలేస్తే టెర్మినేటర్ కూడా నేను వేసి చెప్తున్నాడు, అంతే కదా. సర్లే కానీ ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఓ 6 నెలలు ఉంటానండి. ఒక 5000 రెంట్ కట్టి పైకి వెళ్ళు. ఎందుకు సార్? వాడు కట్టట్లేదా? ఆడు తింటున్నాడు, నీకు ఏమైనా నిండుద్దా లేకపోతే తాగితే నీకు ఏమైనా ఎక్కుద్దా? ఆడు రెంట్ ఆడు కట్టుకుంటా, నీ రెంట్ కట్టు, తీయి. తీసుకోండి. ఈసారి నేను వేస్తాను నీకు. ఏంటన్నా ఇది? వచ్చిన రూపాయలన్నీ నీ మందరికే ఖర్చు పెడుతున్నా, నెలకు పాటు చొప్పులు మారుతున్నా, అర్థం కాదండి నీకు అసలు. ఏమే ఈ రోకలు ఇక్కడ పెట్టద్దు, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు? పడితే మడి పడగా. ఏంట్రా మామా విశేషం? కొత్త బైక్ కొన్నాను మామా. కంగ్రాట్స్. థాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు,
టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బాంబర్ దండి. అవును, ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీ కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్, ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావరా సార్? వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పడిగాను, లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5000 రూపాయలు తీరిపోతుంది. అదైనా 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్, ఈ సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారు చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను, హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి. అర్జెంట్ గా బిల్ కట్టకపోతే మీకు వాచి పొద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్, దట్స్ ఆల్. నమస్కారం, సీఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ, రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి, రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు, జమాలీ ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్, తెల్గీకి 25 వరకు కస్టడీ, భూమితో సామాజిక హోదా, ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం, ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డొస్తానండి సార్. ఆగవయ్యా, నువ్వు మందగడ పెట్టాను కనబట్టలేదు. నువ్వు చెప్పు. ఆ దొరికింది, ఆ దొరికింది. అయ్యో మీ పని కానివ్వండి, నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూస్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాళ్ళ వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే, రాస్క్యం. గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి పిలిచారంట? ఏడ్చేవలే. మే ఐ హెల్ప్ యూ? చిచి, మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవన అవుతానని 6 గంటలకు తాగేశాను. ఇంతకీ ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేశాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను, కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై అప్లై బట్టను రిప్లై. ఏం చేయను? చూసి, వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే పదే అంటున్నావు, కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లెలు ఇచ్చి నీకు పెళ్లి చేశాను, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతావు. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్లు. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్పు చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటకట్టి చేస్తున్నావట. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్ప తప్ప తప్పున్నారా? ఇదిగో ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? హలో అమ్మా. సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని. తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా, నీ పేరు మీద బ్యాంకులో ఏమి వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులు అయితే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలు అయితే అరిగిపోతాయని ఇన పట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమి చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావత్తొడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో, ఎవండి? మా అన్నయ్యని ఏమైనా అన్నారా? మా అన్నయ్యని ఏమైనా అన్నారండి? నేను చచ్చిపోతానండి. ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్యని ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టేయి. నాయన నువ్వు పో. ఓకే వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. ఈ ఫోన్ ఏమిటమ్మా? ఇది మా కంపెనీ ఫోన్ అండి. మీరు అర్జెంట్ చేయాల్సింది దీనికే. అలాగా? ఈ రోజుతో నా ట్రైనింగ్ అయిపోయింది. రేపటి నుంచి నేను సేల్స్ బాగా చేయాలని పూజ చేయండి. అలాగేనమ్మా. అఖండ వ్యాపార వ్యవహారాన్ని
నమస్తే సార్, మన షూటింగ్ అంతా ఫినిష్ చేశాను. మన ప్రోగ్రామ్కి ఏం రెస్పాన్స్? ఏం రెస్పాన్స్ తెలుసు? ఎలా సార్? ఒక్క యాడ్ కూడా రాలేదు కాబట్టి. అది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది సార్. ఛాన్స్ లేదు. అదేంటి సార్? నీ పికప్ తెలిసే బావగారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. థియేటర్స్కి కొంచెం టైం పడుతుంది సార్. బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? థియేటర్ అంటే నాకు నేను సార్. నువ్వు నాకు బాగా నచ్చేవాయి. నీలాంటి ప్రతివేదవా క్రియేటర్ అనుకోకపోతే బతకడం కష్టం. ఖర్చులకి డబ్బులు లేవు, మీరు ఏదైనా చెల్లరిస్తే. బార్లో బిల్లు కట్టడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. అది కాదు సార్, గ్యాస్, ఇంటికి రెంటు, పాల బిల్లు. ఉండవయ్యా, ఛానల్లో చచ్చు ప్రోగ్రాం వేసి ఇన్కమ్ లేక ముందుకే కాదు సోడా కూడా డబ్బులు లేకుండా చస్తున్నాం ఇక్కడ. సార్, నేను మీకు ఒక బ్రహ్మాండం ఐడియా ఇస్తాను. ఏంటది? ఎలాగోలాగా మీరు యాడ్లు పెట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా షూటింగ్ చేసి పెడతాను. ఎంతో కొంత మీరు తీసుకుని మిగిలిన దాకా ఇవ్వండి. ఓకే, ఒక్క షరతు. ఏంటి సార్? అది వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నీది. ఓకే సార్. ఆగు. ఏంటి సార్? మేడ తెచ్చావా? మర్చిపోయాను. వెళ్ళి నా సెల్ ఫోన్ లో టచ్ లో ఉండు. మీకు సెల్ ఫోన్ లేదు సార్? నువ్వు కొంటే ఉంటది కదా, ఆ పని మీద ఉండు. అది కాదు సార్, నాకు సెల్ ఫోన్ యాడ్స్ కావాలా వద్దా? కావాలి. మరి వెళ్ళు సెల్. ఎడిటింగ్ రూమ్ లో ఏం జరుగుతున్నాయి? అమ్మాయి అంజలి, అంజలి. ఏంటండి హడావుడి? అంజలి ఏదే ఆఫీస్ కి రెడీ అవుతుందండి. ఇది లోపల పెట్టు. ఇంత పొద్దున్నే షాపింగ్ ఏంటండి? అదే మరి, పొద్దున్నే పెడితే బోని బేరం అని తక్కువకి ఇస్తారే. అలాగా అయితే పండుగకి చీర తీసుకొచ్చారనమాట. చూడు చూడు. ఇదేంటండి చీర తీసుకొస్తారనుకుంటే స్వెటర్ తీసుకొచ్చారు? వేసుకోవడానికి. ఎండాకాలం స్వెటర్ ఏ విధంగా వేసుకుంటాడండి? ఆ విషయం మాకు తెలుసు, అది చలికాలంలో వేసుకోవడానికి. అప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయని ముందు జాగ్రత్త కోసం ఇప్పుడే కొన్నా. ప్లానింగ్ ఏ ప్లానింగ్? నా బొంద ప్లానింగ్. మీరు చలికాలంలో ఫ్రిడ్జ్ కొంటారు, ఎండాకాలంలో స్వెటర్ కొంటారు, ఆఖరికి మామిడి పళ్ళు కూడా ఎండాకాలంలో కొనకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత కొంటారు. ముందు జాగ్రత్త కోసం చేస్తా, నీకు చెప్పిన అర్థం కాదు. కర్మ కర్మ. ఏం చేస్తాం, చేసుకున్న తర్వాత అగోరించక తప్పదు. ముందు లోపల పెట్టు. పెడతాను. ఏంటి డాడీ మళ్ళీ మొదలైంది మీ గొడవ? మొదలు పెట్టి చాలా చెప్పింది, నువ్వు రాబట్టే మధ్యలో ఆపేశం. ఎందుకే నువ్వు గుడికి వెళ్ళొచ్చావా? ఎస్ డాడీ. ఆఫీస్ కేక? అవును. ఆఫీస్ లో అందరితో కలివిడిగా ఉండు, అంతకన్నా తెలివిగా ఉండు, ఈ సేల్స్ లో ముందుండు. ఓకే. ఆయన మాటలకేం గానీ ముందు నువ్వు బయలుదేరు. ఓకే వస్తాను. మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఒక గుడి కొనుక్కురా, ఎండాకాలం కదా తక్కువ రేట్లు దొరుకుతాయి. మీరు మారా డాడీ. పోనీ అమ్మని మర్చేద్దాం. బాయ్ డాడీ. నువ్వు పోయిన తర్వాత సంపత, మనం తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అప్పుడు మధ్యలో మన ఫోటో వస్తుంది. ఇంతకీ నువ్వు సినిమా ఎప్పుడు తీస్తావు? వచ్చింది అందుకే కదరా, ఈ తొక్కల యాడ్స్ ఎంతకాలం తీస్తావు? మన గోల్ సినిమానే. మరి ఇంకెందుకు ఆలస్యం? రే, సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ దొరికాడు, సచ్చాడే. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. ఏంటో అది? పుండు. పుండా? అదేం టైటిల్ రా? ఏ రామ్ గోపాల్ వర్మ గాయం అని సినిమా తీసి చూశారు, నేను పుండు అని సినిమా తీసి చూడరా. నా సంగతి అలా పక్కన పెట్టు. నువ్వేంటి ఇలా వచ్చావు ఉద్యోగం కోసమా? కాదురా. మరి చదివి చదివి బోర్ కొట్టేసిందిరా, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని వచ్చాను. వెరీ గుడ్, నువ్వు నచ్చావురా, ఐ లవ్ యూ. పద పద, నీకు అట్టండి ఇట్టండి ఎంజాయ్మెంట్ కాదు, బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ చూపిస్తాను. నువ్వు బట్టలు వేసుకో, రెడీ అయిపో, వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. What you got to say?
ఏమి పొందు కలెక్షన్ తక్కువ ఉన్నట్టుంది. దుక్కు జబ్బులో దుక్కు హెల్మెట్ ముడుక లేకుండా వాసన వస్తాది ఏమిరా కొట్టారా? యు మిస్టేకింగ్ సార్, ఐఎమ్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ నేపాల్ వర్మ. ఏం సినిమా తీసినావురా? ఇంకా తీలేదు సార్, తీద్దామని ప్రయత్నంలో ఉన్నా. నీక కష్టం ఎందుకులే గాని నిన్ను లోపల పడేసి నేను తీస్తా. కలర్ బ్లాక్ అండ్ వైట్ సార్. ఇష్టమైన కలర్ కట్టేసి కొడతా అంటే రంగులు 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 కనిపిస్తాయి. పేరు కూడా పెట్టినా వీరబాదుడు డిటిఎస్. అవును సార్. ఒకసారి ఇక్కడ వచ్చి నించండి ప్లీజ్. ఏమి ఇన్ టూ హ్యాండ్ వన్ షాట్. టూ హ్యాండ్స్ వన్ షాట్ ఏమిరా? గాడ్ ఇస్ దేర్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, దోస్తికి నజరానా. పొద్దున్నే లేపావు, శ్మశానానికి తీసుకొచ్చావు, పాటలు పాడుతున్నావు, ఇంతకేంట్రా విషయం? ఏం లేదు మా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను తీపోయే యాడ్లో నువ్వు జస్ట్ యాక్ట్ చేసి పెడితే చాలు. హెల్ప్ అంటే ఏదో చేస్తాను గానీ ఈ యాక్టింగ్ యాక్టింగ్ నవల కదరా, ఇంకెవరైనా చూసుకో. ఎవరైనా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నువ్వైతే ఎంత చక్కగా రిలాక్స్ అంటూ పని పాట లేకుండా ఖాళీ ఉన్నావు కాబట్టి మా సార్ నిన్ను సెలెక్ట్ చేశారు. యాక్టింగ్ చాలా ఈజీ మావా. ఫర్ ఎగ్జాంపుల్ రే సార్, 100 ఉంటేవరా? ఓ షిట్, ఇప్పుడు ఆటో ఉడికిచ్చాను సార్. ఇదిగోండి చూసావా, డబ్బులు లేవని ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఒక్కటి పేగ్గానే డబ్బులు ఇచ్చాడు. యాక్టింగ్ చాలా ఈజీరా. నీకెందుకు, నీ చేత యాక్టింగ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? యాడ్ హిట్ అయిపోయింది అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు. అమ్మాయిలు ఆటోగ్రాఫ్లు, ఫోన్లు, ఓ ఫాలోయింగ్, కప్లింగ్. అంత సీన్ లేదు గానీ ఏదో తగలడు సార్. వచ్చేస్తుంది సార్. ఫ్రెష్ ఉంది. నమస్కారం. ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు? శవాన్ని శ్మశానానికి కాక సినిమాలు తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? సారీ సార్, ఈ శవం మీద మేము షూటింగ్ చేసుకోవచ్చా? షూటింగ్ అంటరా? షూటింగ్ అదేంటే? షూటింగ్ అనగానే ఓ దువ్వేసుకుంటున్నారు, బంధు పోయండి బాధలేదా? బంధువా పాడా, మేమందరం విడిదారి చీటీలు వేసాం సార్, మేము పాడకుండానే పోయాడు. మరి ముందుగా డాన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు? వాళ్ళంతా ముందే పాడేసుకున్నారు సార్, ఆ ఆనందంలో డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. బాగుందా రాఘవ? ఒకటి కెమెరా పెట్టుకో, రష్యన్ యాంగిల్ వచ్చి. ఓకే సార్. నువ్వు చక్కది చెప్తాను, తీసేయి అది రాఫ్ టికెట్ అటవలేకి, అది ఇది మెళ్ళేసుకో, ఈ చొక్కా పెట్టుకో,
అది ఆ కొండ చేతిలో పెట్టు అరే మామ ఈ సిగరెట్ కాలుస్తూ క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు అర్థమైంది కదా అమ్మా మీరు అందరూ బాగా ఏడవాలి ఏడుస్తారు కదా అది ఏడవండి మీరు సేవ లేపండి ఈ కొండలకి అరే మామ ఇది పట్టు పట్టు అది ఇలా ఊపుతూ ఉండు ఓకే వచ్చే స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఆ రింగ్టోన్ గడు సేల్సో సేల్సో అని తెగి చంపేస్తున్నాడే చిచి తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి వాడి సంగతి మనకెందుకే ఆఫీస్కి టైం అవుతుంది పద వెళ్దాం ఇడియట్ యూజ్లెస్ ఫెలో పదవే చిచి అందరు కూడా నీకెందుకు ఈ శవానికి సిగరెట్ కి సంబంధం ఏంట్రా సంబంధం ఉంది అయిన వాళ్ళు పోయినప్పుడు చొక్కా తీసేసావు చెప్పులు వదిలేసావు కానీ కిల్లర్ సిగరెట్ మాత్రం వదలలేదు యు ఆర్ వెరీ గ్రేట్ సర్ థాంక్యూ వెరీ మచ్ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ కిల్లర్ సిగరెట్ ప్రాణం పోయే వరకు మీ వెంటే కిల్లర్ సిగరెట్ ప్రాణం పోయే వరకు మీ వెంటే కట్ ఎలా ఉంది థ్యాంక్ యూ సైలెన్స్ ఇండియా మొబైల్లో ఉద్యోగం సంపాదించగలగటం ఒక అదృష్టం అయితే ఈ రింగ్ టోన్ రంగారావు దగ్గర టైరింగ్ పొందగలగటం ఇంకో అదృష్టం అర్థమైందా సూదైనా సూపర్ సోనిక్ విమానమైనా దాన్ని అమ్మాలంటే ఒక గమ్మత్తైన టాలెంట్ కావాలి కస్టమర్కి కొనాలనే ఇంట్రెస్ట్ కలగజేసి వాడు ఇది వేస్టు మనకు పనికిరాదు అని డిసైడ్ అయ్యే లోపల మనం వాడికి దాన్ని అటకటి చేయాలి నిజానికి సేల్స్ అనేది ఒక గొప్ప కళయ్య అది నేర్చుకుంటే వచ్చేది కాదు మరైతే ట్రైనింగ్ పెట్టి ఎందుకు నేర్పిస్తున్నట్టు నీలాంటి సన్నాసుల కోసం అది సెటైర్లు మానేసి చెప్పింది విను సపోజ్ మీరు ఒక ఇంటికి ఫోన్ అమ్మటం కోసం వెళ్ళారు మీరు వెళ్లేసరికి గేటు మూసేసింది లోపల కుక్కుంది ఇప్పుడు ఫోన్ ఎలా అమ్ముతారు గోడ దూకెళ్తాం సార్ గోడ దూకెళ్తే కుక్కొచ్చి నీ పిక్కబట్టుకుంటుంది చస్తావు వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాను సార్ ఏమమ్ముతా ఆయన సాయంత్రానికి వస్తాడు అప్పుడు నువ్వు అమ్మేది సెల్ ఫోన్ కాదు కంపెనీ అమ్ముకోవాలి మరి ఇంకేం చేయాలి సార్ గుడ్ క్వశ్చన్ అందుకే భగవంతుడు మనకు నోరిచ్చాడు అమ్మా అయ్యా అని అంటే అమ్మో అయ్యో బయటకు వస్తారు అలా అంటే అడుకునే వాళ్ళనుకుని అన్నం ఇస్తారేమో సార్ పిచ్చోడా ఉద్యోగం చేసేది అన్నం కోసం కాదు ఎట బతుకుతారా మీరు కోటి విద్యలు కూటి కొరకే అమ్మో నచ్చితేమైంది వస్తా నేను చూసేవాళ్ళు తెలియాలి కదా చెప్పింది ఏంట్రా ఏదో పాపని యాక్టింగ్ ఒప్పుకుంటే తెగరెచ్చిపోతున్నా చెప్తాలే చూడమ్మా ఇప్పుడు ఏంటంటే వయ్యారంగా నడుచుకుంటూ అలా వ్యాన్ పక్కన వస్తూ ఉంటావు వీళ్ళిద్దరు నీ మీద అటాక్ చేసి నిన్ను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తుంటే నువ్వు హెల్ప్ హెల్ప్ అనగానే హీరో లటక్కని దూకి వీళ్ళిద్దరు రెండు పీకి నిన్ను రక్షిస్తాడు అప్పుడు హీరో కళ్ళలో కళ్ళు పెట్టి కృతజ్ఞతతో చూస్తూ ఉంటావు చూడాలి సార్ అండర్ వేర్ చూడరా చెప్పింది ఎలా అతనికి అమ్మా ఇదే మన కాన్సెప్ట్ ఓకే అలాగా నడుచుకుంటా మామ ఇంటి తప్పుకో రై మీ ఇద్దరు స్టైల్ గా కాళ్ళు వేసుకొని ఇలా స్టైల్ నుంచోండి ఓకే రై జూమ్ వేసుకో ఓకే సార్ రోలింగ్ యాక్షన్ రా ఎక్కో ఏ హోటల్ బుక్ చేశారు ఏంటమ్మా యాక్ట్ చేయమంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు అట్ట మా గుర్తు తల్లి యాక్ట్ చేయి ఫీల్ సారీ సార్ చెయ్యి పట్టుకుంటే కాదని అలవాటు లేదు నీ మొహంలో మెరకిది గల కొట్టొచ్చినట్టు కనబడుతుంది షూటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను హ్యాక్ చెయ్యి నువ్వేంట్రా అమ్మాయి రాగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు అరే చూప్ మీ వాళ్ళు ఏదో అమ్మాయిని రేపు చేయాలంటే ఫ్రీగా వచ్చాం ఇక్కడ చూస్తే షూటింగ్ లెక్కలు కొడుతున్నాయి మజాక్ చేస్తున్నావా ఇదేంట్రా ఆర్టిస్ట్ని తీసుకురామంటే రేపిస్ట్ని తీసుకొచ్చా లేకపోతే మీరు ఇచ్చే డబ్బులకు ప్రకాశ్ రాజు వచ్చేస్తాడు ఏంటి ఇంకా లేడి చేస్తే వ్యానోడు కూడా వచ్చేస్తాడు తొందరగా తీసుకోండి కావాలంటే రేపు అల్లింటికి వెళ్ళు ఓకేనా అమ్మా నువ్వు యాక్సెస్ పెట్టమని దాన్ని ట్రై చేస్తాను ఓకే సార్ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ హలో సార్ పోలీస్ స్టేషన్ అండి సార్ ఇక్కడ రేపు జరుగుతుంది సార్
లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒక డౌట్ డ్రైవర్ తో ఉన్నాడు సార్, మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసలా ఉన్నాడు సార్, అర్జెంట్ గా రండి సార్. మచ్చలేని మగతనానికి ఏ శ్రీ బనియన్స్ అసలు వేసుకున్నట్టే అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది, రెడీ చేద్దాం. ఓకే, షాట్ కెమెరా రోలింగ్, యాక్షన్. మచ్చలేని మగతనానికి ఏ శ్రీ బనియన్స్ అసలు వేసుకున్నట్టే తెలియదు. ఓకే, ఇడ ఎవరో రేపులు చేసుకుంటాడంటనే ఏం జరుగుతాడా? షూటింగ్ జరుగుతుంది సార్. ఈడ ఏదో రేపు జరుగుతాడని ఈడు ఫోన్ చేసి చెప్పినాడు. వాళ్ళు సార్, ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళు ఎందుకు పారిపోయినారా? మీ లాంటి చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరే సార్. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ? అబ్బా, ఏంది మే, వీళ్ళు కూడా మాయమైనారు సార్. మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో ఒకటి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసినారేమి? పోయి పట్టుకోండి. ఓకే సార్. ఇన్ని ఆల్రెడీ ఇక్కడ దొరికారు. ఇవాళ రెండు ఫోన్స్ అమ్మనే నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాదు బతికా. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా, పని అయినా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసింది. చెప్పేది నీకే, ఇచ్చే. డబ్బులు లేవా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను, యాదో బెరం తగిలింది. సచ్చినోడు సచ్చినోడు సచ్చినోడు. చిచి స్టూపిడ్. ఎవరే? అప్పుడు సెవెన్ దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 డేస్ కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతర్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని వాడి గురించి మనకెందుకే? అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. ఉద్యోగంలో చేరు 2 నెలలైంది, ఒక్క ఫోన్ అమ్మావు. ఎవడకమ్మావు, వాడి అడ్రస్ కూడా మన దగ్గర లేదు. ఎందుకయ్యా? అంజలిని చూసి బుద్ధి తెచ్చుకో. చిచ్చి 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 సార్. రావయ్యా, నువ్వు ఒక్కడవే కాస్త కంపెనీకి ఆధారం, నువ్వు లేకపోతే కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఏటయ్యా, ఉద్యోగం మానేస్తున్నావా? అవును సార్. ఏ, ఎందుకు? మొన్న ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్ళానండి. ఎక్కడ పనిచేస్తున్నావని అడిగారు. మన సైలెన్స్ ఇండియా మొబైల్ లో పనిచేస్తానని చెప్పానండి. మరింకే పిల్లలు ఇస్తానని ఎగిరి కంతేసుంటాడే. ఎగిరింది నిజమే గాని పిల్లనివ్వడానికి కాదు, మరి తనడానికి. ఎందుకు? పాపం పిల్ల తండ్రి మన పాత కస్టమర్ అటండి. మనం పంపిన దొంగ బిల్లు చూసి హార్ట్అటాక్ తో పోయాడట. మళ్ళీ సిమ్ పేరు ఇస్తే చంపేస్తావన్నారు. సిమ్ పేరు ఇస్తే చంపేస్తావన్నాడు కదూ. నువ్వేనా చెప్పరా, నేను ఇక్కడికి వచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి. నా వల్ల కాదు, నన్ను వదిలే అంతే. ఈ ఒక్కసారి ఒప్పుకోరా, బాగుంటది యాడ్ ఇది. ఏంట్రా ఒప్పుకునేది? ఏదో ఫ్రెండ్ కదా యాక్టింగ్ ఒప్పుకుంటే డ్రైవర్ తో రోడ్డు మీద పరిగెత్తిస్తావా? మొన్న కొంచెం ఉంటే పోలీసులు పట్టుకుని వాళ్ళు తెలుసా? నా వల్ల కాదురా, నన్ను వదిలే. ఇది ఆటో కదరా, ఇది బ్రహ్మాండ యాడ్రా, ఇది కానీ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయితే నువ్వు పెద్ద హీరో అయిపోతావు, పెద్ద డైరెక్టర్ అయిపోతాను. ఈ ఒక్కసారి ఒప్పుకోరా బాబు. సరే కానీ ఏం చేస్తా? అయ్యి బాబే, రే ఒప్పేసుకున్నాడ్రా, పరుగులు పెట్టండి. రాఘవ సార్ రెడీనా? రెడీ సార్. అది మా ఇద్దరు బాగా తీయాలి. ఓకేనా? సూపర్ గా తీస్తా సార్. రెడీ కదా? రెడీ. స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. ఇలాంటి పని ఎప్పుడు చేయండి. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా. ఈ ఒక్కసారి వెళ్ళండి సార్. నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావురా? నువ్వు దేవుళ్ళు అక్కడన్నా, నన్ను వదిలేకుంటున్నా. ఏంట్రా ఇది, దీనికి బ్లడ్ లేదు. హలో ఇన్స్పెక్టర్ శివమణి, 9840-22-23 ఏటా? నేనే చెప్పు సార్. ఇక్కడ ఛాయ అపార్ట్మెంట్స్ లో మర్డర్ జరిగింది సార్. అవునా? అవును సార్. ఎవరో ఒకరిని చంపేసి పైనుంచి కిందకి తోసేశాడు. పొత్తులే భయ బోడి జరిగిందప్పా, మర్డర్ జరిగితేనే రాకుండా. అవునే గాని శవ నానే ఉండమని చెప్పు, నువ్వు అనే ఉండు. నీ పేరేమి? హలో హలో అమ్మే, రే ఛాయ అపార్ట్మెంట్స్ కింద పోనీ, అక్కడ మంచి శవం ఉండాలి కదా. మేడ మెనిచి దుక్కినా గోడ మెనిచి దుక్కినా మీ బాడీ వణకదు బెనకదు. జంప్ వెల్ పరుపులు మీ దూకుడికి మంచి నేస్తం. సూపర్. చిచ్చి ఇదేదో డబుల్ మీనింగ్ డైలాగ్ లా ఉందిరా. నీకు అలా అర్థమైందా? ఇది కూడా బానే ఉంది, ఒక్కొక్కరికి రకంగా అర్థం అవుద్ది. క్రియేటివ్ బ్రెయిన్. రే పరుపులు ఉంది పడుకోవడానికి, ఇలా దూకడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. చా, మాకు తెలియదు మరి, నువ్వు చెప్పాలి. రే
నేను తీసిన యాడ్ రిలీజ్ అవనే ఆంధ్రదేశంలో ఉన్న టీవీలన్నీ షేక్ అయిపోతాయి. ఆ షేక్ పక్కన పెట్టండి, అర్జెంట్ గా పరుపులకి రెంట కట్టకపోతే మీ షేక్ అయిపోతాయి. ఎక్కడా ఎక్కడి నేదో వర్త జరిగిపోయినాడటనే ఎక్కడా. నమస్తే సార్. నువ్వు ఇక్కడ వాచ్మెన్వా? అవును సార్. ఏదో మర్డర్ జరిగినాదటనే? ఏం లేదు సార్. ఏం లేదా? యాడ శవం వాసన గుడికి రావడం లేదే, ఇంకా నిలబడి చూసారేమే? ఎక్కండి, నోటికాడి శవం పోయినే ఓనిరా. మే హెల్ప్ యు? ఏంటండి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందా? ఇగ్నిషన్ ప్రాపర్ గానే ఉందా? ఉండండి, నేను చూస్తాను. వెళ్ళండి. పర్వాలేదు, వెళ్ళండి. పర్లేదు మేడం, వద్దండి. అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? అది కాదు మేడం, మీరు జరగండి, హెల్ప్ చేస్తాను కదా. మీరు జరగండి. హలో కవిత, చెప్పమే, ఎక్కడున్నావే? ఆఫీస్ లో ఉన్నాను. ఏంటి? నేను చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో పడిపోయాను. ఏమైంది? చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా రాలేదని బాస్ ని తిడుతున్నాడు తెలుసా? బాస్ తిడుతున్నాడు? అవునే. వాడి వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఛీ, వెదవ. ఇంకో గంట తర్వాత కూడా నేను రాకపోతే పోలీసులకు ఫోన్ చేయి. డాడీ కూడా అర్జెంట్ గా ఫోన్ చేయి. అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. రోడ్ నెంబర్ 22 జూబ్లీ హిల్స్. ఓకే ఓకే, అర్థమైందా? నువ్వు మర్చిపోద్దే ప్లీజ్. అలాగే గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, వెంటనే ఫోన్ చేయి. సరే సరే. ఏంటండి, ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు టెన్షన్ పడుతున్నారేంటి? అబేబే, అదేం లేదండి. మీరేం చేస్తుంటారండి? నేను సైలెన్స్ ఇండియా మొబైల్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానండి. దట్స్ నైస్. మీ వెహికల్ రెడీ అండి. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటో చెప్తారా? 500 రూపీస్ కడితే 1000 రూపీస్ టాక్ టైం ఫ్రీ, ఇన్కమింగ్ 2 రూపీస్, అవుట్ గోయింగ్ ఫ్రీ. ఎస్ఎస్ అవుట్ గోయింగ్ ఫ్రీ? అదేం స్కీమ్ అండి? అది మీరు పని చేయండి ప్లీజ్, ఆఫీస్ కి వచ్చి కలవండి. ఏమండి, కార్డు ఇచ్చి వెళ్ళండి. హాయ్ రోజి, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి మధ్య కనిపించట్లేదు? మా ఆఫీస్ లో వెదవ్ నాట్లే, వాడి మధ్యలో వదలడం లేదు. ఓ, ఎదవంటే మీ ఆఫీస్ రేగా? అవును, నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు, వాడు అంత ముందు మా మేనేజరేగా. ఏట్రా, నేను ఎదవనా? ఎదవ కింద పని చేసేవాడు నువ్వెంత అదవరా? కుదో పని చూసుకో. రే, నువ్వేట్రా అక్కడ అమ్మాయితో ఎక్కడ పక్క పక్కలో పో, పక్క పో, అమ్మాయి నువ్వు పని చూసుకో. ఫోన్ ఒకటి. హలో, మీకే ఎదవ కావాలండి? నేను కస్టమర్ అండి, నాకు ఫోన్ కావాలి. కొంచెం అంజలి గారికి ఇస్తారా? కస్టమరా? కస్టమర్ అయితే అంజలి కర్మ ఆఫీస్ మొత్తం పిలుస్తారు. అంజలి, కస్టమర్ రా, జాగ్రత్తగా డీల్ చేయి. హలో 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 హలో, ఎవరండి? నా పేరు సందీప్ అండి, నాకు ఫోన్ కావాలి, అందుకోసమే ఫోన్ చేశాను. ష్యూర్ ష్యూర్, మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, అక్కడికి వచ్చి కలుస్తాను. ఓకే. మీరు మధురానగర్ రోడ్ నెంబర్ 2 లో ఉన్న బేకరీ దగ్గరికి వచ్చేసేయండి. మామా, నీ ఫోన్ రెడీరా. అదలరా, అదంతా నీకు అనవసరం. అర్జెంట్ గా నువ్వు రెండు ఫోటోలు తీసుకుని మన బేకరీ దగ్గరకు వచ్చేసాయి. మనం ఎప్పుడు తీయడం కానీ తిగలేదే. అదే, ఇప్పుడు దిగేసి మన రెగ్యులర్ ప్లేస్ బేకరీ దగ్గర పట్టుకొచ్చేసాయి. అది కదా. హాయ్, ఐఎమ్ సందీప్. నేనేనండి మీకు ఫోన్ చేసింది. ఏంటి, ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఎండలో అలసిపోయి వచ్చినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు. ఉండండి, కూల్ డ్రింక్ తెస్తాను. హలో, ఎస్ఎస్ యోమణి గారా? సార్, ఆ రోజు మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడే మధురనగర్ ఈట్వే బేకరీలో ఉన్నాడు. మీరు తొందరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. తీసుకోండి. చూసారా,
ఆ రోజు రోడ్డు మీద కార్డు తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం? అవునండి. మీ వాయిస్ చాలా బాగుందండి. ఓ థాంక్స్. ఫోన్ ఇచ్చిన తర్వాత టచ్ లో ఉంటారుగా? ఎందుకు? అంటే అది నాకు కాదండి, కస్టమర్ కి. ఓ ఏమైనా మిమ్మల్ని ఇలా కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ రోజు మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నేను మర్డర్ చేయడం ఏంటి సార్? అంజలి గారు ఏంటిది? నాతో తమాషాలాడకు, పిండి లేపుతా. అవు శవన్ ఎడదా పెట్టినావరా? మర్డర్ ఏంటి, శవం ఏంటి సార్, ఏంటండి ఇది? నోట్లో ఏలు పెడితే కొరకలేకుండా ఉన్నాడు అమ్మయ్యుడు. నాకు ఫోన్ చేసినది మొన్న రోడ్డు మీద మిస్ అయిన వెంటనే ఇప్పుడు అడిగిపోతావు సార్? నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. వాట్ ఈస్ దిస్ అంజలి సార్? వీడిని నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నాడు. వీడే చంపాడు సార్. ఇదిగో మా ఫోటోలు. నమస్తే సార్. సార్ వీడు వీడిని చంపాడు సార్, చంపి పై నుంచి కింద తోసేశాడు. ఏంటి ఆ చంపి పై నుంచి తోసాడా? అది నువ్వు చూసావా? ఓహో అదే సార్, మేము అది యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాం సార్. అది అమ్మాయి చూసి అపార్థం చేసుకుంది. ఏమమ్మా ప్రతికి మాట్లాడుతుండే వాణ్ణి సచిన్ అని చెప్తుండవే ఎంటలా అట్లా తొండవ నాతో? సారీ సార్. సార్ అమ్మాయి ఏదో తెలియక ఫోన్ చేస్తుంటుంది, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. పోతారా మీరు? ఏం గుర్తుపట్టలేదు అనుకున్నారా? ఆ పొద్దు సెంటర్ లో నన్ను చనిపోయింది మీరే కదూ. ఊరుకోండి సార్, మేము సెంటర్ లో కొట్టాం, సైడ్ లో కొట్టాం. కానీ మీరు ఆడాడ కొట్టినారు, ఆడాడ మీకు సున్నం పెడతారా? ఇప్పుడు మమ్మల్ని జైల్లో ఎత్తారా సార్? ఏదురా హోటల్లో రూమ్ వేస్తా. అబ్బా మీరు ఎంత మంచి సార్, ఏసీ ఉంటదా? ఉంటది, ఐసు గడ్డల మీద వండుకోబెట్టి పిల్లల మీద వేస్తా అంటే సమ్మగుంటది సార్. మమ్మల్ని వదిలేండి సార్. కాళ్ళు పట్టుకుని వదలడం వదిలేస్తా. ఎవరితో మాట్లాడతానో తెలుసునా? 1500 పైసా తక్కువైనా ఇచ్చాను. లెక్క తక్కువైనట్లుండదేమిరా? బ్యాలెన్స్ స్టేషన్ కి వచ్చిస్తాను సార్. పొద్దున్న ఫిట్టింగ్ ఏట్రా? ఏమమ్మా ఏదో నీకు 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి నిన్ను ఇక్కడ పిలిస్తే నువ్వు మా గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? సారీ సార్, ఏదో తెలియక చేశాను. సారీ చెప్తుందిగా వదిలేసే. ఏదో లక్కీగా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే పోలీస్ అని ఇద్దరు లోపలట్టి ఇరుక్కొట్టి చేయుడు. తల్లి నువ్వు వెళ్ళి ఫోన్ నమ్మకమ్మ వెళ్ళు. రే రా. ఎలా కొట్టానో కష్టమైన దెబ్బ దెబ్బ కొంచెం బాగా తెలియదు సార్, అందుకు పక్షాపకి వెళ్ళాడు. నీ పని నువ్వు చూసుకో. ఏంది సెల్ ఫోను? అబ్బా మాకు తెలియదు సెల్ ఫోన్ అని. రోడ్డు మీద వైట్ పిలిచి ఇది గిట్లా పని చేస్తాను గట్లా పని చేస్తాను కట్టగట్టావు. అవును ఇప్పుడు అది అస్సలు పని చేస్తలేదు. ఎంత పిసికినా ఒక్క నెంబర్ వస్తలేదు. పిసికేవా? అవుబాయ్ ఎక్కడ్రా? మా మరదలు పుట్టిండి పోయినప్పుడు పిసికినా రాలే. మా భార్య వాళ్ళ ఊరి పోయినప్పుడు పిసికినా రాలే. మా బామ్మర్ ఊరి పోయినప్పుడు కూడా పిసికినా సార్ రాలే. కావాలని మీరు పిసికి చూడండి సార్. పిసకాల? అవు. ఏ ఊర్రా మీదే? బోయగూడెం. ఆడే పిసుకుతే వస్తారా? మరి హైదరాబాద్ లో మేము పిసుకుతేనే రావట్లా. ఏంద్రా పిసికది? పిసకడం కదా ఏమన్నా గోధుమ బిడ్డ. ఎందుకు వస్తారా ఎర్ర పోసెక్కి మా ప్రాణం తీయడానికి? అరే మళ్ళీ గనక హైదరాబాద్ లో కనిపించావా నిన్ను చంపుతా, ఆ కేసు ఇడి మీద చూస్తా. బోడం పోయి పిసుకోపో. చూసావా ఎలా డీల్ చేశారు? ఈ కంపెనీ నేను బాగు చేయలేను. అడ్రస్
సారీ అండి, ఏదో తెలియక సేవ్ చేశాను, దీనికి మాత్రం పోలీసులు పిలవకండే. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక జరిగిపోయింది, అది మనసులో పెట్టుకోకండి. దాన్ని ఉందిలేండి, ఏం పర్లేదు. అది సరే, ఇంతకీ మీరు ఇక్కడ అది పక్కన షాపింగ్ ఏదో చెట్టు అక్కడ ఏముంది అక్కడ షాపింగ్ పొద్దున్నే చూస్తున్నాను, చెట్టు సైకిల్ చేస్తున్నావు ఏంటి అనుకున్నాను. ఇదే విషయం కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టిందని చెప్పని మా కంపెనీలో పనిచేసేదే ఒక్క అమ్మాయి, మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అనుకో. చూడమ్మా, పని అయిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు ప్రేమించుకో, మాకేం అభ్యంతరం లేదు. మేము లవర్స్ కాదండి. కాకపోతే ఇప్పుడు అవ్వండి సార్, మాకేం అభ్యంతరం లేదు సార్. ఏవయ్యా కాలభైరవా, కుక్కల్ని కాపాడమేనా నీ పని? బయలుదేరావు పెద్ద బ్లూ క్రాసు బౌ, ఇక్కడ కాదు అక్కడ, అదిగో కుక్క, పోయి కాపాడుపో. నువ్వేటమ్మా నిలబడ్డావు, వచ్చి ఫోన్ అమ్మో. సారీ, ఆయన ఏదో తెలియక లవర్స్ అనేసారు, మీరేం ఫీల్ అవ్వకండి. లేదండి, నేను ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవుతున్నారా? అవునండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? అదేనండి, కుక్కపిల్ల సేవ్ అయింది కదా అందుకు. ఇంతకీ కుక్కపిల్ల మీద? నాది కాదండి. మరి ఎవరిది, ఎవరికి ఇవ్వాలి? నాకు ఇచ్చేస్తారా? మీరు అడిగితే కుక్కపిల్ల ఏంటండి, ఏదైనా ఇచ్చేస్తాను. ఇంతకీ రేపు కూడా ఇక్కడే ఉంటారా? ఏమో తెలీదండి, నేను కనుక్కుంటానులేండి. ఆ కుక్కపిల్ల జాగ్రత్త అండి. ఓయ్ అలజరివో వలవో ఇంతలో నీ సొంతమై నన్ను మరిచానుగా. నీ ప్రేమలోనే ఉంది విందు.
వరకు నిలిచే నీడల నీడల తొలకరివో కలవో అలజరివో మరవో ఇంతలో నీ సొంతమై నన్ను మరిచానుగా ఐ లవ్ యు లవ్ యు లా 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 ఓ ప్రియతమా ఐ లవ్ యు లవ్ యు లా 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 ఓ ప్రియతమా ఇంత సడన్ గా సీరియల్స్ కట్ చేస్తే ఎలాగండి? మీ ఛానల్ వద్దు, మీరు వద్దు. పదనయ్య పద ఎవరు బావ? వీళ్ళు సీరియస్ గా సీరియల్ గా వెళ్తున్నారు. వాళ్ళ సీరియల్స్ ఏమన్నా వేసుకోమని అడుగుతున్నారా? ఒప్పుకోకు, మన ఛానల్ విలువ వాళ్ళకి తెలీదు. నోర్మై, మంచి రన్నింగ్ లో ఉన్న సిరీస్ లో కడ్డాయర్లు మర్జర్లు పరుపులు సీరియట్లని నీచేని యాడ్ చేస్తావా? ఏ, ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదా? చేసుకున్నారు, అందుకే ఆడియన్స్ టీవీలు కట్టేశారు, ప్రొడ్యూసర్స్ మన ఛానల్ కట్ చేశారు. నేను మేకింగ్ బాగానే ఇచ్చాను బావా, టేకింగ్ లోనే ఆ వెదవేదో మిస్టేక్ చేసుంటాడు. చెప్పు తీసి కొడతాను. అది కాదు బావా, ఛానల్స్ మొత్తంలో ఆడియన్స్ నాడి తెలిసిన బాడీ నాది. ఎక్కువ మాట్లాడొద్దు. నేను చెప్పేది మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబెట్టి గట్టించబడతావా? పోరా, ఇక్కడ చెలుకో ఫోన్, చెలుకో ఫోన్, ఫోన్ కింద నా ఇద్దరు కలిపి తత్తాను. సరే, చెల్లి దగ్గరికి వెళ్తానులే. సాడ్ డే, బ్యాడ్ డే. నమస్తే సార్, నా డబ్బులు. డబ్బులా? డబ్బులు అడుతూ కొడతానటండి. నువ్వు చేసే టుంబురి ప్రోగ్రామ్ కి రెమ్యునరేషన్ ఉంటా మళ్ళీ? ఏంటి, నాది టుంబురి ప్రోగ్రామ్? మరి టీవీలో ప్రసారం చేశారు కదా. ఇంత ప్రమాదం జరుగుద్దని తెలవక ప్రసారం చేశాం. షార్ట్ పెడితే అబ్బా సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నారు. షార్ట్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అనలేదు, షార్ట్ లో ఉన్న అమ్మాయి సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నా. నీ అంత డోలు లేరని చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీ అంత నాతో పెట్టి చక్కెర చేయించుకొని లొకేషన్ డబ్బులు ఇవ్వలేదు, నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు, కనీసం ఆటో చార్జ్ కూడా లేదు, పైగా నన్నే కొడతావా? రే, నీ అంత చూస్తా రే. ఏంట్రా నువ్వు చూసేది నా అంత బొక్కడా? నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తాను కదా. నువ్వేంట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే వెళ్ళిపోతున్నాను. నీ తొక్కడ ఛానల్ కాకపోతే ఇంకా బోల్ని ఛానల్ సేవా? మన వత్తనం అంటే చాలరా, రెడ్ కార్పే. మరి అక్కడికి వెళ్ళి చేసేవాడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వే అనుకోకపోతే నిన్న విషయం అడగనా? ఏంటో చెప్పు. నువ్వు ఎంత చదువుకున్నావు? రిలాక్స్ రిలాక్స్ అంటూ ఇలా టైం వేస్ట్ చేస్తా ఎలా? ఏంటి, నువ్వు కూడా మొదలు పెట్టావా? మా డాడీ గారు ఫోన్ చేశాడా? ఏంటి, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. సరే, రేపు పొద్దున్న నువ్వు మా ఇంటికి వస్తే మా డాడీకి పరిచయం చేస్తాను, సరేనా? ఓకే, ఇది బాగుంది, పద. ఏంటా ఇది? అన్నకు సారీ చెప్పరా, అన్నకు సారీ చెప్పు. అన్న ఎవరో తెలుసురా నీకు? రేయ్, అన్నకు సారీ చెప్పు, అన్నకు సారీ చెప్పు. ఏమైంది బేటే? అదిగా సార్, వీళ్ళు. నేను సంజాయిస్తాగా, నువ్వు పోమ్మా, పో బేటే, పో పో. ఉండ్రి, ఏంది ఈ సిట్టింగ్? నా తర్వాత నిన్ను మేనేజ్ చేద్దాం అనుకుంటే కిరాయి గుండె దగ్గర చేస్తున్నాయి. అరే, మర్డర్ చెయ్యి, నెత్తురు అంటద్దు, రేప్ చెయ్యి, మరకంటద్దు, పర్సనల్ గా ఏమైనా చేసుకో, కానీ పబ్లిక్ లో ఇజ్జత్ ఉండాలరా. అరే, ప్రజలకు దండం పెట్టు నేర్చుకోరా, ఆ తర్వాత ఏమన్నా పెట్టు. కొడుకులు వింటారు, చల్ చల్ కూసో, నడరా, నడు. వాషింగ్టన్ లో జరగనున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఏన్షియంట్ అకల్టిజం అండ్ ఆస్ట్రో ఫ్యూచరాలజీ కోసం మన భారతదేశం నుంచి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సముద్రాల మార్కండేయ శర్మ గారికి ఆహ్వానం అందడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా
జ్యోతిష్య శాస్త్రం పట్ల ఆసక్తి గల వారి కోసం, అలాగే సందేహాలు ఉన్న వారి కోసం, యువ జ్యోతిష్యుల కోసం ఈ ఫేస్ టు ఫేస్ విత్ ద ఆస్ట్రాలజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీ సందేహాలు అడగవచ్చు. శర్మగారు, జ్యోతిష శాస్త్రం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి కదా, అవి పోగొట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అపోహలు అనేవి ఒక జ్యోతిష శాస్త్రం మీదే కాదు, ప్రజలకి అనేక విషయాల మీద అపోహలున్నాయి. అసలు అపోహలు అనడం కంటే అవగాహన లోపం అనటం కరెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ది బైబుల్ ఫస్ట్ రీడ్ ఇట్ అన్నారు. అలాగే ఏ విషయం గురించి అయినా విమర్శించే ముందు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం కేవలం మూఢనమ్మకం అని, సైన్స్ కానీ కాదని అంటారు, దీనికి మీరేమంటారు? ఒక సత్యం శాస్త్రం ఒకరు నమ్మనంత మాత్రాన మూఢనమ్మకం కాదు. నమ్మిన వారికి శాస్త్రం, నమ్మని వారికి మూఢనమ్మకం. నేను నమ్మాను. ఐ బిలీవ్ ఇట్. ఇట్ ఈస్ ఎ సైన్స్. శర్మగారు, ఆస్ట్రాలజీ మీద మీరేదో పుస్తకం రాస్తున్నారని తెలిసింది, అదెంతవరకు వచ్చింది? నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు ఇందులో పొందుపరుస్తున్నాను. జ్యోతిష శాస్త్రం మీద ప్రజలకు సరైన అవగాహన కలగడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ ఈ శాస్త్రాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. సార్, ఒక వ్యక్తి చేయి చూడగానే అంతా స్పష్టంగా తెలిసిపోతుందా? జాతక చక్రం చూడగానే జరగబోయే సంఘటనలన్నీ క్షుణ్ణంగా తెలిసిపోతాయా? అసలు జాతక చక్రాలు చేతి రేఖలే అక్కర్లేదు. ఒక మనిషిని చూసి అతను కూర్చునే విధానం, శరీర కదలికలు, ముఖ కవళికలు, శ్వాసలో తీసుకునే మార్పు, ఇవన్నీ కూడా చూసి చెప్పొచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. దాన్నే అస్ట్రాలజీలో ఫేస్ రీడింగ్ అంటారు. సపోజ్ ఎక్కడైనా నేరం జరిగినప్పుడు అక్కడ వస్తువుల వాసల్ని పసిగట్టి పోలీస్ డాగ్స్ నేరస్తుణ్ణి కరెక్ట్గా పట్టుకుంటాయో, అలాగే ఒక వ్యక్తి చేయి చూసి కానీ, జాతకం చూసి కానీ అతడు ఏ రోజు ఎన్ని గంటలకి ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం చేస్తాడో చెప్పగలిగే శక్తి జ్యోతిష శాస్త్రానికి ఉంది. డియర్ ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్ర పరిధి అనంతమైనది, కానీ కొంతమంది కోహనా మేధావుల కారణంగా ఆ శాస్త్రం అణచివేయబడుతోంది. అసలు ఈ శాస్త్రంలో దోషం అన్నది ఏదైనా ఉంటే అది జ్యోతిష్యులదే కానీ శాస్త్రానిది కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛే, నువ్వు భలే క్యాటర్రా బాబు, నేను ఇలాంటి చోటు తీసుకురావడం నాది బుత్తక్కువ. అరే, లోపలంతా హాట్ టాపిక్ మీటింగ్ జరుగుతుంటే శర్మగారిని చూసి నవ్వుతావా? అసలు శర్మగారు అంటే ఎవరనుకుంటున్నావు? ఇండియాకి నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ తెసా? ఆస్ట్రాలజీ ఓ జంతర్ మంతర్, అందులో నెంబర్ వన్ ఒకటే? ఇలాంటి వాడు వీధి వీధికి ఒకటి ఉంటాడరా. రే తప్పురా, శర్మగారు అలాంటి వారు కాదు. మరి ఎలాంటి వాడు రా? హైటెక్? ఆ సెమినార్ ఏంటి, ఆ ప్రసంగం ఏంటి, ఆ సమాధానం చెప్పడం ఏంటి? రే, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎంత చెప్తాడరా. రే శర్మగారు, శర్మగారు, జ్యోతిష శాస్త్రం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సార్, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ జాతకాలు, గ్రహాలు, ఫోర్కాస్ట్ ఇవన్నీ నమ్మను సార్. ఐ బిలీవ్ ఓన్లీ సైన్స్. సైన్స్ మాత్రం ఎందుకు అంగీకరిస్తున్నావు? చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి. వాటికి కొన్ని లెక్కలు, థీరీస్, ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి. జ్యోతిష శాస్త్రం కూడా అంతే, దీనికి కొన్ని లెక్కలు, థీరీస్, ఫార్ములాస్ ఉన్నాయి. ఇది కూడా సైన్సే. సార్, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఏది సైన్సో ఏది సైన్స్ కాదో నాకు తెలుసు. నాకు ఈ కాకమ్మ కథలు చెప్పకండి, భవిష్యత్తు గురించి చెప్పేది బుల్షిట్ సార్. నేను నమ్మను సార్. నీకు నమ్మకం కలిగించే శక్తి నా దగ్గర ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, రేపు ఉదయం మా ఇంటికి రా, నీకు జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం నేను కలిగిస్తాను. సార్, మీకు మీ జాతకానికి వద్దండం, నాకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, మీ ఇంటికి వచ్చే అవసరం లేదు, నన్ను వదిలేయండి. అవసరం ఉంది, రేపు ఉదయం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. వీడేంట్రా బాబు, రానంటే వచ్చేస్తావంటాడేంటి? సరే సరే, ముందు సామాన్లు పెట్టు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? శర్మగారితో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడావంట, ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా నీకు? ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే నాకేంటి? నీకేంటా, ఆయన గురించి నీకేం తెలుసు? ఆయనతో ఆర్గ్యూ చేసావు. చూడంజలి, ఈ జాతకాల గీతకాల మీద నాకు నమ్మకం లేదు, అయినా ఈ సోది నేను వినదలుచుకోలేదు, ప్లీజ్ నన్ను వదిలేసే. నాకు వాటి మీద నమ్మకం ఉంది. అరే, ఆయన అపాయింట్మెంట్ కోసం వేలాది మంది ఎదురు చూస్తుంటారు, తెలుసా నీకు? ఒక్కసారి వెళ్ళొచ్చు కదా. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలంజలి, ఇష్టం లేదని చెప్పానుగా. చూడు సందీప్, నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేకపోయినా నాకుంది, ఎందుకంటే నా భవిష్యత్తు నీతో పంచుకోవాలి కాబట్టి. అర్థం చేసుకో.
బానే సంపాదించాడు పదా. నవీన్ సార్, సందీప్ అనే కుర్రాడు వచ్చాడు, పైకి పంపు. అలాగే సార్. సందీప్ అంటే మీరేనా? అవును సార్, మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు. ఓకే అంజలి, జస్ట్ 5 మినిట్సే, వెంటనే వెళ్ళిపోదాం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు అంజలి అండి, సందీప్కి కాబోయే భార్యని. మీరే స్వయంగా తన జాతకం చూస్తానంటావు, మా అదృష్టం సార్. నీ పేరు? సందీప్. పూర్తి పేరు? కందనూరి సందీప్. డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 14. సంవత్సరం చెప్పు. 1978. పుట్టింది ఉదయం 7 గంటలకు, ఊరు వైజాగ్. చాలా, ఇంకేమైనా కావాలా? ఏమైంది సార్? బాగుందమ్మా, చాలా బాగుంది. అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. ఇది చెప్పడానికేనా ఇంత బిల్డప్ ఇచ్చారు? జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం కలిగిస్తారని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం మహాసముద్రం లాంటిది. నీకు ఇంజనీరింగ్ చదవటానికి ఎలాగైతే 4 ఏళ్ళు పట్టిందో ఇది అంతే. నీ జీవితంలో జరగబోయే అనేకమైన ముఖ్య సన్నివేశాలు నా కంటికి అతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ముఖ్యమైన ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి సార్, సో వాట్? ఇలాంటి సంఘటనలు సాధారణంగా అందరికీ జరగవు, చాలా తక్కువ మందికే జరుగుతాయి. ఏంటి సార్ అవి? చెప్పండి, వింటాం. ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల లోపల, అంటే ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఇతని జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. 30 రోజుల లోపల? అవును. మొదటి సంఘటనలో అప్రయత్నంగా ఇతను లక్షాధికారి అవుతాడు. తర్వాత 2వ సంఘటనలో ఇతని ప్రమేయం లేకుండానే రాత్రికి రాత్రి పాపులర్ పర్సనాలిటీ అయి వార్తల్లోకి ఎక్కుతాడు. ఐ మీన్ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఓ, డబ్బులు పేరు ప్రఖ్యాతులు, సూపర్ సార్. ఈ 2 సంఘటనలు చాలా అనుకుంటాను సార్. నన్ను నమ్మించడానికి చాలా బాగా చెప్పారు సార్. డబ్బులు వస్తాయన్నారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అవును కదా? షట్ అప్. మొదటి 2 సంఘటనలు శుక్రుడిస్తున్నాడు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. కానీ 3వ సంఘటన రాహువు శని కేతువులు సమిష్టిగా ఇచ్చే పంచ్ చాలా డెడ్లీగా ఉంటుంది. ఏంటో అది చెప్పండి, అది కూడా వింటాం. నువ్వు పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక హత్య చేస్తావు, ఒక హత్య చేస్తావు, ఒక హత్య చేస్తావు.